ఆమె పేరు అనుపమ కుమార్. 1974 డిసెంబర్ 4వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ఈమె పూర్తి పేరు అనుపమ ప్రకాష్ కుమార్. నటిగా, మోడల్గా, జర్నలిస్ట్గా, యాంకర్గా, విజువలైజర్, టెలివిజన్ ప్రొడ్యూసర్గా కూడా పేరు తెచ్చుకుంది. 2004 నుంచి నేటి వరకు నటిగా సాగుతుంది. ఇక ఈమె 350కి పైగా ప్రచార ప్రకటనలో నటించి ఎన్నో ప్రముఖ బ్రాండ్స్కి అంబాసిడర్గా పనిచేసింది. 2004 బాలీవుడ్ చిత్రం క్యున్ హు గయానాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్ చిత్రాల్లో సపోర్టింగ్ నటిగా కెరీర్ను కొనసాగించింది. ఈమె జన్మత తమిళియన్. తమిళంలో ముపోజ్ కథమ్ ఉన్ కర్పపెనైజల్ చిత్రం ద్వారా కోలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తన చిన్నతనంలో ఎక్కువగా నార్త్ ఇండియాలో పెరిగింది. 13 వయసుకే టీవీ యాంకర్గా మారింది. హిందీ టీవీ సిరీస్ ఫతాయ్ ఆగ్నా జుదాస్, మిస్సర్ పాత్, శకలక బుంబుం, ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి చిత్రాలతో పాటు ఐశ్వర్యతో క్యూన్ హుగయానాలో కలిసి నటించింది. 2009 చరణ్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన చిత్రంలో దర్శకునితో పాటు నటుడు కూడా ఆయన చరణ్ భార్యగా వయసు మళ్లిన పాత్రలో కనిపించింది. ఈమె పి శివకుమార్ అనే నేవీ కమాండర్ని వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఆదితి. ప్రస్తుతం వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇక ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. తెలుగులో ఆవొక్కడు, ఎటో వెళ్లిపోయింది మనసు, గౌరవం వంటి పలు చిత్రాల్లో నటించింది. అయినా తన టాలెంట్కి తగ్గ పాత్రలు రావడం లేదని ఆ మధ్య తన ఆవేదన వెళ్లగక్కింది. మోడల్గా, నటిగా కూడా ఈమెకి ఓ మోస్తారు గుర్తింపు మాత్రమే వచ్చింది. మరలా మంచి ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన పిల్లాడు కాస్త పెద్ద అయ్యాడని, అతని పనులు అతను చేసుకుంటూ ఉండడంతో పాటు భర్త పదవీ విరమణ చేయడంతో ఇప్పుడు మరలా నటనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. మరి ఆమెకి అంత ప్రాధాన్యం కలిగిన పాత్రను ఎవరు ఇస్తారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.